ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరీక్షల రద్దు విషయంలో వెనక్కు తగ్గకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి ఒక పక్కన ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే పరీక్షలను ఏ విధంగా కొనసాగిస్తారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం పరీక్షల విషయంలో వెనక్కు తగ్గే అవకాశం లేదని పరీక్షల విషయంలో ఎవరు ఏ విధంగా మాట్లాడినా తగ్గేది లేదని అన్నట్టు ప్రవర్తించడం వివాదాస్పదం అవుతోంది సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పరీక్షలు జరగకపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి అని వారిపై ప్రేమను ఒలకబోస్తూ వ్యాఖ్యానించడం కొసమెరుపు ఇక మంత్రి ఆదిములపు సురేష్ కూడా పరీక్షల విషయంలో తగ్గేది లేదని అంటున్నారు అయితే వాయిదా వేశాము తప్ప పరీక్షలు రద్దు చేయలేదని ఎట్టి పరిస్థితిలో కూడా పరీక్షలు మాత్రం నిర్వహిస్తామని అంటున్నారు ఇక సుప్రీంకోర్టులో తాజాగా దీన్పై విచారణ జరిగింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది రాష్ట్రాల బోర్డుల పరీక్షల రద్దు పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగగా పరీక్షల రద్దుకు సిద్ధంగా ఉన్నట్టు అస్సాం పంజాబ్ త్రిపుర స్పష్టం చేస్తూ అఫిడవిట్ దాఖలు చేశాయి ఇప్పటి వరకు పరీక్షలను ఇరవై ఒక్క రాష్ట్రాలు రద్దు చేసినట్లు ప్రకటించాయి పరీక్షలు రద్దు చేసి గ్రేడింగ్ ఎలా ఇస్తారో కూడా ప్రకటించాయి పదకొండవ తరగతి పరీక్షలు సెప్టెంబర్లో నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం తెలిపింది పరీక్షల రద్దుపై అఫిడవిట్లు రెండు రోజుల్లో సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది అన్ని రాష్ట్రాలు పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఏపీలో అనిశ్చితి ఎందుకు అని ప్రశ్నించింది పరీక్షలకు వెళ్లకుంటే పూర్తి వివరాలను అఫిడవిట్లో తెలపాలని పేర్కొంది పరీక్షల నిర్వహణతో ఒక్క మరణం సంభవించినా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ధర్మాసనం హెచ్చరించింది మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు